సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్ న్యూస్ లభించింది. గాయం కారణంగా టీమిండియాతో జరిగిన సిరీస్కు పూర్తి స్థాయిలో అందుబాటులో లేని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో ఆడతాడో లేదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఐపీఎల్ 2021లో పాల్గొనేందుకు భారత్కు పయనమయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్లు 9 నుంచి ప్రారంభం కానుండగా సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా 11 జరగనుంది. ఇక ఐపీఎల్ 2021 సీజన్లోని టోర్నీ మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఆటగాళ్లందరూ వారి ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన బయోబబుల్లోకి ప్రవేశిస్తున్నారు. భారత ఆటగాళ్లు కొందరు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టారు కూడా. ఇక విదేశీ ప్లేయర్స్ కొందరు ఇప్పటికే భారత్ చేరుకోగా మరికొందరు ఇక్కడకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కోసం ఆస్ట్రేలియా నుంచి బయలుదేరే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన కుటుంబంతో గడిపాడు. తన పిల్లలతో కలిసి విందు కూడా చేసి వాళ్లతో ఎంజాయ్ చేశాడు. ఈ క్రమంలోనే నేను భారత్కు బయలుదేరే ముందు నా అందమైన అమ్మాయిలతో కలిసి విందు చేశాను. దురదృష్టవశాత్తు ఇస్లాం మెలకువగా లేకపోవడంతో మాతో రాలేకపోయిందని వార్నర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇక బీసీసీఐ తాజా నిబంధనల ప్రకారం ఐపీఎల్ టోర్నీ ఆరంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్లో ఇప్పటి వరకు 142 మ్యాచ్లాడిన డేవిడ్ వార్నర్ 5254 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016 వార్నర్ సారథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక 2009 జనవరి 11 డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా T20 జట్టులోకి అరంగేట్రం చేశాడు. 2009 జనవరి 18 వన్డేల్లోకి వచ్చాడు. న్యూజిలాండ్ జట్టుపైనే పరిమిత ఓవర్ల ఫార్మెట్లలో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 3 తర్వాత 2011 డిసెంబర్ 1 ఆసీస్ టెస్ట్ జట్టులో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. మధ్యలో 1 నిషేధానికి గురైన అంతే వేగంగా పుంజుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో వార్నర్ ఇప్పటి వరకు 86 టెస్టుల్లో, 128 వన్డేల్లో, 81 T20 మ్యాచుల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 7311, వన్డేల్లో 5445, T20లో 2265 పరుగులు చేశాడు.